వెలుగు అనిమేటర్ల అందరికీ మాడపడుచులందరికీ ప్రత్యేకించి ప్రతి ఒక్కరికి పేరు పేరున జనసేన పార్టీ తరపున జనసేన నాయకుల తరపున మీ అందరికీ హృదయపూర్వకంగా మీకు నమస్కారాలు తెలుపుకుంటూ మీకు స్వాగతం పలుకుతున్నా మీ సమస్యలు మా దృష్టికి వచ్చినప్పుడు ఖచ్చితంగా మిమ్మల్ని కలిసి మీ సాధక బాధలను అర్థం చేసుకొని మీకు మా తరపు నుంచి మేము ఏం చేయగలం ఇవన్నీ చెప్పడానికి మీ ముందుకు వచ్చాం ఒకసారి వెలుగు కోఆర్డినేటర్స్ అంటే మీకు తెలుసు మీరు ఏం పనులు చేస్తారో కానీ ప్రజలకి మిగతా రాష్ట్రంలో ఉన్న మిగతా వాళ్ళకి మీ మీ కష్టం ఏంటో తెలియజేయాలి అందుకనే ముందుగా వారికి వెలుగు కోఆర్డినేటర్స్ అంటే వీరిని ప్రభుత్వం ఉదాహరణకి ఇక్కడ ఉన్న నాయకురాలు వీరు 22 సంవత్సరాల క్రితం ప్రభుత్వ పథకాలకు సంబంధించి కానీ ప్రభుత్వ రుణం మనకి ఈ డ్వాక్రా సంఘంలో సభ్యురాలను చేయించడం దగ్గర నుంచి వారందరినీ గ్రూపులు కట్టడం దగ్గర నుంచి వారికి తిరిగి బ్యాంకులకు తిరిగి కట్టేలా చేయడం కానీ అలాగే సర్వేలు కానీ ఒకటి కాదు రెండు కాదు అన్ని ప్రభుత్వ కార్యకలాపాలకి వీరిని సహాయం సహకారం తీసుకోవడం జరుగుతుంది. ఇది ప్రారంభమైనప్పుడు ఇక్కడున్నవారు 150 రూపాయలతో నెలకి 150 రూపాయలతో ప్రారంభించిన వాళ్ళు. ఆ తర్వాత 3000 రూపాయలకి వారికి నెలకి జీతభత్యాల కింద ఇచ్చి పర్మనెంట్ ఉద్యోగాలు కాదు పర్మనెంట్ చేస్తామని చెప్పి ఒక భరోసా కల్పించారు. ఇప్పుడున్న ప్రభుత్వాన్ని నడుపుతున్న వైసీపీ నాయకులు జగన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తూ మీకు 3000 ఏంటమ్మా మీ కష్టానికి నేను 10000 ఇస్తానని చెప్పాను. నిజంగా మీ అందరూ ఆ రోజున ఆనందపడి ఉంటారు ఖచ్చితంగా. దానికి తగ్గట్టుగా అందరూ కూడా ఆయన పాదయాత్రలో ఏమైతే చెప్పారో దాన్ని నమ్మి అందరూ ఓట్లు వేశారు. భవన నిర్మాణ కార్మికుల దగ్గర నుంచి కానీ రైతుల దగ్గర నుంచి కానీ అలాగే మీతో వెలుగు కోఆర్డినేటర్లతో సహా వైసీపీ పక్షాన మీరు వేశారు ఎందుకు ఇది మంచి జరుగుద్ది అని. వైసీపీ మేనిఫెస్టోలో కూడా అనేక లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పారు. ఈ లక్షల ఉద్యోగాలు కల్పించే పనిలో ఉన్న ఉద్యోగం అంటే ఉద్యోగాలు కల్పించడం అంటే ఉన్న ఉద్యోగాలను ఉంచి అదనంగా ఇంకా ఉద్యోగాలను కల్పించడం, అంతేగాని ఉన్న ఉద్యోగాలను తీసేసి వాళ్ళకు అనుకూలంగా ఉన్న వాళ్ళని ఉద్యోగాలు వేయటం కాదు. ఇది జనసేన అంటే ఎందుకు నేను మాట్లాడుతున్నాను ఈ మాటలు అంటే వాళ్ళకి 3000 రూపాయలు ఇవ్వాలన్నా 10000 రూపాయలు ఇవ్వాలన్నా జగన్ రెడ్డి గారు కానీ వైసీపీ ఎమ్మెల్యేలు సొంత డబ్బులు కాదు మనకి ఇచ్చేది. మనం తినే పాలు దగ్గర నుంచి కానీ మనం తాగే పాలు దగ్గర నుంచి కానీ మనం కొనుక్కునే పప్పు ఉప్పుల దగ్గర నుంచి అన్నిటి మీద ట్యాక్స్ పడింది ప్రభుత్వ ఖజానాలో పడితే ఆ ప్రభుత్వ ఖజానా నుంచి మీకు ఇస్తున్నారు ఆ డబ్బులు. అంతేగాని వాడి సొంత భారతీయ సిమెంట్స్ డబ్బులు మనకి ఇవ్వట్లేదు. ఫస్ట్ ఇది మనం అర్థం చేసుకోవాలి. మరి ప్రభుత్వ ఖజానా నుంచి ఉన్న డబ్బుల్ని ఎలా పంచాలి అన్నదే ఏ ప్రభుత్వ విధానాలైనా ఉంటాయి. ఎవరికి ఎక్కువ అవసరాలు ఉన్నాయి ఏ గ్రూప్కి ఎక్కువ అవసరాలు ఉన్నాయి అని చూస్తే ఇప్పుడున్న సమస్య ఏంటంటే సచివాలయం గ్రామ సచివాలయాలని పేరు పెట్టి ఉద్యోగాలంటే ఆ రోజున నాతో సహా అందరం ఏమనుకున్నామంటే ఉన్న ఉద్యోగాలను ఉంచి కొత్త ఉద్యోగాలను సృష్టిస్తారని చెప్పి. ఈ రోజున మీరు దాదాపు మీరు ఎంతమంది అమ్మా 40000 మంది 60000 మీరు ఎంతమంది ఎన్ని వేలు ఉన్న ఉద్యోగాలమ్మా ఒక్క వెలుగు కోఆర్డినేటర్సే 36000 మంది 36000 మంది ఉద్యోగులు అంటారు. దీంట్లో మగవాళ్ళు కూడా ఉన్నారు కదమ్మా ఉద్యోగులు కలిపి 36000 మంది. అలాగే నేను వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా నాకు ఈ ఉద్యోగాలు తీసేసే ప్రక్రియలో ఉంది. ఎందుకంటే వాళ్ళు అనుకున్న 5 లక్షల ఉద్యోగాలని వాళ్ళకి అనుకూలంగా ఉన్న వ్యక్తులకి ఇవ్వడానికి మిగతా వాళ్ళ ఉద్యోగాలను తొలగించడం ప్రారంభించారు. ఒకేసారి 36000 మందిని తీసేస్తామని చెప్పకుండా ముందు 40కి పైబడ్డ వాళ్ళని తీసేస్తాం లేదంటే ఒక్కొక్క వారికి కొన్ని సాకులు చెప్పి కొన్ని కారణాలు చెప్పి తీసేయటం అంచెలంచెలుగా తీసేయటం ఒకలాంటి విడగొట్టి విభజించి ఒక్కొక్కరికి మన ఐక్యత లేకుండా చేయడం. అలాగే ఈరోజు కూడా మీటింగ్కి దాదాపు దీనికి ఉన్నదానికంటే 2 ఇంతలు రావాలి అంటే
ప్రతి ఒక్క స్థానిక నాయకుల చేత గాని మిగతా అధికారిక వ్యవస్థల చేత ఫోన్లు చేయించి బెదిరించి వెనక్కి పంపించేస్తే ప్రభుత్వం మనల్ని చూసి భయపడుతుందని మీరు అర్థం దానికి ఎందుకు భయపడాలి ప్రభుత్వాలు మీ సొంత డబ్బులు కాదు మీరు ఇచ్చేది నా దగ్గర నుంచి బయట రోడ్డు మీద పని చేసి రైతు దాకా టొమాటో రైతు దాకా మీకు మీకు వడ్డీ కడితే మీకు శిస్తులు కడితేనే మీకు ప్రభుత్వ ఖజానా నిండుతుంది ఇలాంటి ఖజానాని ప్రభుత్వ ఖజానాని సమర్థవంతంగా నిర్వహించాల్సిన నాయకులు మీకు అనుకూలంగా మీకు అధికారం ఉండడానికి ఉన్న ఉద్యోగాలను తీసేసి మీకు సంబంధించిన ఉద్యోగాలను పెట్టుకోవడం ఇది ఎంతవరకు న్యాయం అనేది మనం ఖచ్చితంగా మనందరం ఒకసారి ఆలోచించాలి దీన్ని ఇది రోడ్ల మీద పడి మనం అడగడం కంటే కూడా మనం కూర్చోబెట్టి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితులను నేను పెట్టినప్పుడు నేను చేయగలిగేదల్లా ఇలా ఎంతమంది ఉద్యోగాలు కోల్పోయారని చూస్తే ఇప్పటికీ వాళ్ళు ఇచ్చింది 280,000 ఉద్యోగాలు అయితే వాళ్ళు తీసేసింది ఎన్ని లక్షల ఉద్యోగాలు మీకు చెప్పాలి దాదాపు 4 లక్షల పైచిలకు ఉద్యోగాలు తీసి 280,000 పైచిలకు ఉద్యోగాలు ఇచ్చారు అది వాళ్ళు చేసింది ఉద్యోగం ఇవ్వటం అంటే కొత్త ఉద్యోగాలు సృష్టించడం కానీ ఉన్న ఉద్యోగాలని తీసేయడం కాదని చెప్పి వైసీపీ తెలుసుకోవాలి అందరూ నమ్మారు ఈ రోజున ఎందుకంటే నేను పార్టీ పెట్టినాక మనం ఎన్నికల్లో ఓడిపోయాక మళ్ళీ మేము అనుకోలేదు సంవత్సరం వరకు మా పని ఉంటుందని మేము అనుకోలేదు కానీ ఈ రోజున ఇంతమంది రోడ్డు మీదకి వచ్చి మాట్లాడుతున్నారంటే ఎంత ఆవేదన ఉందని నేను అర్థం చేసుకోగలను ఎంత కడుపు కడుపు మీద కొడితే ఎవరికైనా కడుపు మండుద్ది రోడ్ల మీదకి వస్తారు వైసీపీ నాయకులు మంత్రులు కూడా అర్థం చేసుకోవాలి మీరు ఎంతకాలం మీరు అధికారం మీద మీ ఆట ఆడతారు మీరు మేము కోరుకుంటున్నాం ప్రజలకు ఎంతో న్యాయం చేయండి నిలబడండి గ్రామాల్లో మీరు వైషమ్యాలు క్రియేట్ చేసి ఎలాంటి వైషమ్యాలు క్రియేట్ చేస్తారు మనలో మనకే వైషమ్యాలు మనలో మనకే గొడవలు అంటే వర్గపోరు ఆఖరికి చివరికి వెలుగు కోఆర్డినేటర్లు ఉద్యోగాల దగ్గరికి కూడా తీసుకొస్తే వైసీపీ విభజించి మనల్ని మన ఉద్యోగాల్లో కూడా విభజించే తత్వం తీసుకొస్తుందంటే మనలో మనకే గొడవ పెట్టడం మనందరం ఏకం కాకుండా సంఘటితం కాకుండా చేసే పనులు వీటన్నిటి అందుకని వైసీపీ ప్రభుత్వానికి మేము ఖచ్చితంగా దీనిని మరింత బలంగా తీసుకెళ్తాం మీకు ఖచ్చితంగా మేము అండగా నిలబడతాం ఈ రోజున నేను మీకు మాట ఇవ్వడానికి జగన్ రెడ్డి గారికి అమ్మ మీ 10 కాదు నేను 15 ఇస్తాను లేదంటే ఆయన నిలబెట్టుకోలేకపోయి 10,000 రూపాయలు ఆ మాట నేను ఇస్తానని చెప్పట్లేదు నేను ఈ రోజున మీకు చెప్పగలిగేది అమ్మ మీ కష్టంలో నేను ఉన్నాను మీ కష్టంలో నాకు మీకు ఎంత గుండె కోతుందో మీ సమస్యల మీద అంతే బాధ నాకు ఉంది మీ సమస్యలపైన మేము భుజం మీదకి ఎత్తుకుంటాం మీకు అండగా ఉంటాం మీ సమస్యలపైన జనసేన పార్టీ తరపు నుంచి ప్రతి కార్యకర్త ప్రతి సైనికుడి దగ్గర నుంచి నా వరకు మేము మీకు అండగా ఉంటాం మీ సమస్యల్ని 10 మంది దృష్టికి తీసుకెళ్తాం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం వారు చేసిన తప్పుల్ని ప్రజాక్షేత్రంలో తీసుకెళ్ళి మీకు న్యాయం జరిగే వరకు ఈ సమస్యని చాలా బలంగా మీకు ప్రజల్లోకి తీసుకెళ్తామని తెలియజేసుకుంటూ ఇంత చక్కటి అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను.